हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल रोजा स्मार्ट एंड स्वीट। अंदर ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వ్యూస్ రావడానికి అయితే హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. సో థంబ్నైల్ చూసుంటారు కదా, ఇవాళ నా వీడియో ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు షుగర్ ఉంటే కనుక మన బేబీకి ఆ షుగర్ అనేది ఎఫెక్ట్ ఉంటుందా, అంటే షుగర్ ఎఫెక్ట్ ఉంటుందా అనేసి అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఒక మదర్గా ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ షుగర్ ఉండడం వల్ల, మనం ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఈ వీడియోలో అయితే నేను చెప్పాలని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. నా రిపోర్ట్స్ అయితే చూపిస్తాను మీకు. నా రిపోర్ట్స్ ఇవి. ఈ టెస్ట్లన్నీ కూడా మనకి మ్యాక్సిమం 4th మంత్లో కానీ 5th మంత్లో కానీ చేస్తారు. ఈ అంటే షుగర్ టెస్ట్, అలాగే బ్లడ్ టెస్ట్, మనకి బ్లడ్ ఎంత, బ్లడ్ కౌంట్ అంటాం కదా, మనకి బ్లడ్ ఎంత ఉంది అనేసి అని అది, అలాగే మనకి థైరాయిడ్ టెస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకి 4th మంత్లో కానీ 5th మంత్లో కానీ చేస్తారనమాట. ఎందుకనంటే ఒకవేళ మనకే కనుక ఒకవేళ షుగర్ ఉంటే కనుక అది బేబీకి ఎఫెక్ట్ అవ్వకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి అని డాక్టర్స్ అయితే చెప్తారనమాట. మనం ఎలాగా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మనం ఎలాగా ఉండాలి, ఎలాగా ఏం తినాలి, ఏం తినకూడదు, ఇవన్నీ కూడా మనకి చెప్తారు. అందుకనేసి మనకి 4th మంత్లో కానీ 5th మంత్లో కానీ చేస్తారు. నేను వెళ్ళిన హాస్పిటల్ అయితే ఇలా చేస్తారు, అంటే అన్ని హాస్పిటల్లో ఇలానే చేస్తారు, ఇదే చెప్తారు అనేది నేను చెప్పట్లేదు. సో నాకు హిమోగ్లోబిన్ అంటాం కదా మన బ్లడ్, నాకైతే నేను చేయించుకునేటప్పటికి నాకు 5th మంత్లో చేశారు ఇది. 5th మంత్లో నాకు చేసినప్పటికి ఎంత ఉందంటే 10.6 గ్రామ్స్ ఉంది నాకు. అంటే నార్మల్గా ఎంత ఉండాలి అని అంటే 13 టు 16 ఉండాలి మనకి, కానీ నాకైతే 10.6 ఉంది. అక్కడికి చెప్పుకోవాలనుకుంటే నిజంగా అది గ్రేట్ అనమాట. నాకు 10.6 ఉందనంటే ఏంటంటే నాకు ఎప్పుడూ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా కానీ, అంటే ఎప్పుడు అంటే బ్లడ్ ఈ కౌంట్ బ్లడ్ కౌంట్ ఎంత ఉందని చేయించుకున్నా కానీ, ఎప్పుడు నుంచో ట్యాబ్లెట్స్ వాడాం కాబట్టి, అంటే ఎప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళినా, లేకపోతే నాకు ల్యాప్రోస్కోపీ టైంలో కూడా నాకు 8.5 ఉంది నాకు ల్యాప్రోస్కోపీ చేసినప్పుడు. ఆఫ్టర్ ల్యాప్రోస్కోపీ కూడా నాకు 10 గ్రామ్స్ కూడా రాలేదు, మ్యాక్సిమం 9.67 అలా ఉందనుకుంటా నాకు గుర్తున్న మట్టుకైతే. కానీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అంటే మనం ఫ్రూట్స్ అవి తింటూ ఉండాలి. ఎందుకనంటే ఫ్రూట్స్ తినడం వల్ల, మనం మంచి ఫుడ్ తీసుకోవడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన బేబీకి కూడా చాలా బ్లడ్ అవసరం కాబట్టి, మనం తినేదాన్ని బట్టి మన బేబీ కూడా వెళ్తుంది కాబట్టి మనం మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. కానీ నేనైతే ఎక్కువ ఫ్రూట్స్ అయితే తినలేకపోయేదాన్ని, ఎందుకంటే నాకు వామిటింగ్స్ అనేది ఎక్కువ ఉండేవన్నమాట. నేను ఏ ఫుడ్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తినలేదు నా ప్రెగ్నెన్సీలో. కానీ మీరు వామిటింగ్స్ ఉన్నా కానీ, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే బేబీ వెయిట్ తక్కువ ఉంటాడనమాట, మనం మంచిగా తినకపోతే వామిటింగ్స్ ఉన్నా కానీ తినడానికి మళ్ళీ తినడానికి అయితే ట్రై చేయండి. నాకైతే 10.6 గ్రామ్స్ ఉందని చెప్పాను కదా. సో తర్వాత మనకి ఇందులో ఏంటంటే అన్నీ చేస్తారనమాట, చెకప్ అలాగే అన్నీ ఉన్నాయి. ఇవన్నీ అయితే నాకు తెలీదు, అంటే నేనైతే అడగలేదు డాక్టర్ని ఇవన్నీ ఏంటి అంటే ఏంటి అనేసి అని. టీఆర్బీసీ అని ఉంది, టీడబ్ల్యూబీసీ అని ఉంది, మ్యాక్సిమమ్ ఈ బ్లడ్ టెస్టులు చేసే వాళ్ళకి తెలుస్తాయి అనుకుంటే ఇవన్నీ కూడా. అలాగే ప్లేట్లెట్స్ కౌంట్ కూడా నాకు బాగానే ఉంది ఈ టెస్ట్ చేయించుకునేటప్పటికి, అంటే నార్మల్గానే ఉందన్నమాట. అంటే ప్లేట్లెట్స్ కూడా మనకి తక్కువ ఉండకూడదు అనేసి అని అంటారు కదా. సో అలాగా నాది వచ్చేసి, నా ఇందులో మళ్ళీ బ్లడ్ గ్రూప్ కూడా చేస్తారు, నాది బి పాజిటివ్ నాదైతే. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, కనిపిస్తుందా, బ్లడ్ టెస్ట్ కూడా చేశారు, అంటే బ్లడ్ టెస్ట్లో బ్లడ్ గ్రూప్ కూడా చేశారన్నమాట నాది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లడ్ షుగర్ అని ఉంది కదా, అదే అనమాట మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేసి అని. అంటే నాకైతే నార్మల్గానే ఉందని చెప్పారు. సో మనకి నార్మల్ లెవెల్స్ కంటే మనకి ఎక్కువ ఉంటాయి, అంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఏంటంటే అది ప్రాబ్లం అవుతుంది
అనేసని చెప్తారనమాట. అలాగే మన బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేసి అని అంటారు. సో అందుకని నాకైతే 104 ఉంది. అలాగే ఇక్కడ మ్యాక్సిమం నార్మల్ లెవెల్స్ ఇచ్చా చూడండి, అంటే 70 నుంచి 140 అనమాట, అంటే 110 నుంచి ఎక్కువ పెరగొద్దు అనేసి అని అయితే డాక్టర్ చెప్పారనమాట. అంటే 110 నుంచి ఇంకా ఎక్కువ లెవెల్స్ పెరగకూడదు, అంటే అంటే అందులో షుగర్ ఎక్కువైపోతుంది, అంటే షుగర్ ఎక్కువ ఉంది అనేసి అని అయితే చెప్తారు. అలాగే నాకు థైరాయిడ్ కూడా చేసేసారు ఇందులోనే. థైరాయిడ్ టెస్ట్ కూడా ఈ రిపోర్ట్స్లోనే ఉందన్నమాట. థైరాయిడ్ ఏంటంటే నార్మల్గానే ఉంది థైరాయిడ్ కూడా. నాకు ఫస్ట్ నుంచి కూడా పీసీఓడి ఉన్నా కూడా నాకు థైరాయిడ్ ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే పీసీఓడి ప్రాబ్లం వల్లే నాకు వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోయేదాన్ని అనమాట. నేను పీసీఓడి వల్లనే వెయిట్ గెయిన్ అయ్యేదాన్ని, కానీ థైరాయిడ్ ఎప్పటి నుంచి అంటే స్టార్టింగ్ నుంచి కూడా నాకు ఎప్పుడు లేదు థైరాయిడ్ అనేది. అలాగే థైరాయిడ్ కూడా నాకు నార్మల్గానే ఉంది. ఇక ఫైనల్గా ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే స్వీట్ ఐటమ్స్ ఎక్కువ తినకుండా అలాగే డైట్ ఫాలో అవ్వాలి. అయితే ఏంటంటే డాక్టర్స్ చెప్తారు మనకి డైట్ ఇలా ఫాలో అవ్వండి, అంటే ఇవి తినండి, ఇవి తినకూడదు, ఇవి తింటే ఇలా పెరుగుతుంది, ఇవి తింటే తగ్గుతాయి అనేసి అని డాక్టర్స్ చెప్తారు. మనము డాక్టర్స్ని అడగాలి, ఎందుకనంటే ఒకసారి మనము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనము ఏం తినొచ్చు ఏం తినకూడదు అనేసి అని మనం అడగాలి. అంతేగాని మనం మొహమాటని పోయి అడగడం మర్చిపోతే కనుక మళ్ళీ మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో అడగాల్సింది, ఇవి తినాలా ఇవి తినకూడదా అని డౌట్స్ మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఒకసారి షుగర్ ఉంది అని అనుకున్న వాళ్ళు ఏంటనంటే కంపల్సరీ మీరు ఏ తినొచ్చు ఏం తినకూడదు అనేసి మీరు కంపల్సరీ డాక్టర్ని అడిగైతే తెలుసుకోండి. అంటే ఫుడ్ విషయంలో అయితే టాబ్లెట్స్ అయితే మనకి ఇస్తారు, షుగర్ లెవెల్స్ తగ్గడానికి మనకి టాబ్లెట్స్ ఇస్తారు, వాటిని అయితే మీరు మర్చిపోకుండా అయితే వేసుకోండి. అంటే ప్రెగ్నెన్సీలో ఇంకొకటి ఏంటంటే యూరిన్ ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటారనమాట షుగర్ ఉంటే కనుక, బ్లడ్ షుగర్ ఉంటే ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఊరికూరికే యూరిన్ అనేది వస్తూ ఉంటుంది. అది చాలా ప్రాబ్లమ్గా అనిపిస్తుంది. అంటే మనము ఒకటికి 3-4 సార్లు వెళ్ళాలన్న ఇబ్బందే కదా. సో అలాంటి ప్రాబ్లం కూడా ఉంటుందన్నమాట బ్లడ్ షుగర్ ఉంటే కనుక మనకి ప్రెగ్నెన్సీలో. ఇంకా నేను చూసిన దాన్ని బట్టి ఏంటనంటే, నేను డెలివరీ అయిన తర్వాత నా పక్కన బిడ్డ అమ్మాయికి ఏంటనంటే తను కొంచెం అబ్నార్మల్గా ఉంది, కానీ బేబీ ఏమైందనంటే తను షుగర్ ఉందనేసి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే చెప్పలేదంట. అంటే మామూలుగా వాళ్ళు తను ఫస్ట్ చేసినప్పుడు షుగర్ ఉందనేసి అని చెప్పిందంట, తర్వాత తగ్గిపోయింది అనుకుందంట. తను తనే అనుకుని ఇంట్లో వాళ్ళకైతే చెప్పలేదంట ఇట్లా షుగర్ ఉందంట నాకు అనేసి అని. ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి తెలియదు కదా, ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళన్నీ తినేస్తూ వాళ్ళన్నీ పెడతా ఉంటారు, ఇది తిను అది తిను, ఈ ఫ్రూట్ తిను ఆ ఫ్రూట్ తిను, లేకపోతే రొయ్యలు తిను చేపలు తిను మాంసం తిను ఇవన్నీ పెడతా ఉంటారు ప్రేమ కొద్ది. సో వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పడం అయితే మంచిది, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి. తను అయితే చెప్పలేదంట. సో తను చెప్పకపోవడం వల్ల ఏమైందంటే బేబీకి ఎఫెక్ట్ వచ్చేసింది, అంటే షుగర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల బేబీకి కొంచెం ప్రాబ్లం అయితే అయ్యి తనని హాస్పిటల్లో కూడా పెట్టారనమాట. మ్యాక్సిమం 6-7 డేస్ పెట్టారు. డెలివరీ 7 డేస్ తర్వాత ఆ బేబీని హాస్పిటల్ నుంచి మదర్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఆ 7 డేస్ మిస్ అవ్వడం వల్ల బేబీ పాలు అయితే సరిగా తాగలేకపోయేవాడు అనమాట బాబు. లోపలంతా కూడా పాపం ఒరిసిపోయినట్టు అయిపోయింది. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చే మెడిసిన్ వల్ల దేనివల్ల కావచ్చు. సో ఇలాగ అవుతూ ఉంటుంది. అలాగే హాస్పిటల్లో కూడా చాలా అంటే చాలా 1 లాక్ అయిందంట వాళ్ళకి, చిన్న బేబీని ఒక డేస్ బేబీని పెట్టడానికి 1 లాక్ అయిందంట. సో మీరు నేను చెప్పేది ఏంటంటే మీకు మీలో ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక షుగర్ ఉంటే కనుక ముందుగానే మీరు చెకప్ చేసుకున్న తర్వాత మంచిగా ట్యాబ్లెట్స్ అనేది వాడండి, అలాగే మంచి ఫుడ్ తీసుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో వాళ్ళకు కూడా కంపల్సరీ చెప్పండి, ఎందుకంటే మనం తినే ఫుడ్ మనంతటా మనం ప్రిపేర్ చేసుకోలేం కదా. మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి మన పేరెంట్స్ కానీ మన రిలేటివ్స్ కానీ మన ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు చేసి పెడుతూ ఉంటారు కదా, మనం చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది షుగర్ ఉండడం వల్ల ఇది పెట్టొచ్చు ఇది పెట్టకూడదు ఇది తినొచ్చు ఇది తినకూడదు అని. సో ఇలాగ మీరు అయితే కేర్ తీసుకోండి ఇది అనమాట. సో నా ప్రెగ్నెన్సీలో అలాంటి ప్రాబ్లం ఏం రాలేదు నాకు, షుగర్ కానీ బీపీ కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. కాబట్టి బేబీ అయితే సేఫ్గానే ఉన్నాం, బేబీ నేను కూడా. సో మీరు అయితే నేను చెప్పేది ఏంటంటే ముందుగానే
ఒకవేళ టెస్ట్ చేసిన తర్వాత వస్తే కనుక షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే కనుక మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఈ వీడియో అయితే మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.